నమస్కారం. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఈ నెల 9వ తారీఖు సాయంత్రం నుంచి ఏయైతే పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు పోలీసు బలం, డబ్బు బలం, అధికార బలం చూపించిన వాళ్ళకి ప్రజలు ఎదురు తిరిగి ఎక్కడైతే ఎన్నికల పెట్టారో ప్రజలు ముందుకొచ్చి ఓట్లేసి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి దీటుగా ఫలితాలను తెలుగుదేశం పార్టీకి ఇచ్చారో 9వ తారీఖు సాయంత్రం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆ శాఖ సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు గారి పోబియా పట్టింది. ఏంటి అంటే, ఏంటి ఇంత అధికారం, డబ్బు, పోలీసు బలాన్ని వాళ్ళ మీద మనం జులు ప్రదర్శించిన ప్రజలు ఎలాగ ముందుకొచ్చి వాళ్ళ వైపు నుంచి ఉన్నారని వీళ్ళు ఒక ఆలోచనలో పడి ఒక ప్రస్టేషన్కి వెళ్ళి ఏది పడితే అది ఏమన్నా అనకూడన మాటలు కూడా అంటూ వీళ్ళు ఒక తెగమకలో పడిపోయారు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిపోటుదారుడు అంటున్నారు. ఏ ఉద్దేశంతో ఎన్నిపోటుదారుడు అంటారు మీరు? ఏ ఉద్దేశంతో మీరు చంద్రబాబు గారిని అంటున్నారు? మీరు ఎన్ని పోటీదారులు అని చెప్పడానికి సొంత బాబాయిని హత్య చేయించారు. సొంత బాబాయ్ హత్యగా బాత్రూంలో పెద్ద పెద్ద దెబ్బలతో నరికి మెదడు బయటకు వచ్చి పడి ఉంటే మధ్యాహ్నం వరకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని మీ మీడియాలో మీ స్టేట్మెంట్లు ఇచ్చింది మీరు కాదా? అలాగే జగనన్న వదిలిన రామబాణం నేను అన్నటువంటి షర్మిల గారు ఇవాళ ఎదురు తిరిగారంటే మీ వెన్నుపోటు గురించి కాదా? మీరు ఎవరు వెన్నుపోటుదారులు? రెండు ప్రజల ముందు తెలుసుకుందాం. 151 స్థానాలు మిమ్మల్ని నమ్మి మీకు అప్పచెపితే ప్రజలందరినీ వెన్నుపోటు పడిశారు. ప్రజలకి వ్యతిరేకంగా మీరు ఇవాళ పరిపాలన సాగిస్తున్నారు. మీరు అసలైనటువంటి వెండి పోటీదారులు. చంద్రబాబు నాయుడు గారిని అనే హక్కు మీకు లేదు. మీకు చంద్రబాబు పోబియా పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇక ఎన్నికలు మనకు లాస్ట్. ఇప్పుడే ప్రజలంతా తిరగబడ్డారంటే ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంటే మనం కూడా అసెంబ్లీలో కూర్చోవడానికి వీలు లేకుండా మన సొంత నియోజకవర్గాల్లో కూడా మనల్ని ఓడిస్తారు. ఒక భయప్రాంతులతో మీ ఇష్టం వచ్చిన మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ పొంగనూరులో ఏకగ్రీవాలు అయినాయంట. అసలు ప్రజాబలం మీకున్నప్పుడు ఏకగ్రీవాలు ఎందుకండి? నామినేషన్ వేసిన వాళ్ళని బెదిరించడం. నిన్న పొంగనూరు ఇన్ఛార్జి గారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఎన్నికల కమిషన్ ఎందుకు కలిశారు? మీరు అక్కడ ఇవాళ మీరు అక్కడ ఏకగ్రీవం అయినా అన్నీ కూడా రాజీనామా చేయించి మళ్ళీ మీరు నిజంగా మీకు నిజంగా ప్రజాబలం ఉంటే, మీరు ప్రజా నాయకులైతే మీరు మళ్ళీ ఎన్నికలకు రండి. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ని కేంద్రం నుంచి కోరి ఎన్నికలు జరిపించండి. అప్పుడు కూడా మీకు ఎవరు నామినేషన్ వేయకుండా మిమ్మల్ని ఏకగ్రీవం చేస్తే మీరు ప్రజానాయకులు, మీరు గొప్ప నాయకులు, చిత్తూరు జిల్లాకు మీరే నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్ప నాయకులు అని మేము ఒప్పుకుంటాం. మీరు చేసే అన్ని అక్రమాలు, మీరు అక్కడ బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేసుకొని చంద్రబాబు నాయుడు గారి కంటే నేను గొప్ప నాయకుడిని, చంద్రబాబు నాయుడు గారి కంటే నేను ప్రజాదరణ ఉంది అని మీరు చెప్పుకుంటే ఎలాగండి? చంద్రబాబు నాయుడు గారికి ప్రజాదరణ ఉందో లేదో ప్రజలందరికీ తెలుసు. ఏదో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తేనే మీరు ఎగిరెగిరి పడుతుంటే, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 5 ఎన్నికల్లో ఆయన సొంతంగా చేసినటువంటి మనిషి, ఆయన అంతా ఎగిరిపడాలి? ఆయన అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో ఎక్కడైనా నామినేషన్లు వేయకుండా ఎవరినైనా అడ్డుపడే దాఖలాలు మీరు చూసారా? మీరు చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రజాదరణ ఉన్న మనుషులా? చెప్పడానికైనా అర్థం పర్థం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి ఆకాశం ఎక్కడా, మీరెక్కడా? చంద్రబాబు నాయుడు గారు కాసి మీరు చూడాలంటే చంద్రబాబు నాయుడు గారిని తలెత్తుకొని చూడాలి. కానీ మీకు తలెత్తుకునే పరిస్థితి కాదే మీది. జగన్మోహన్ రెడ్డి గారి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని ఎవరండి ఎక్కడన్నా అన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిలో నెంబర్ 1,
రాష్ట్ర ఖజానాలో దోచుకోవడంలో నెంబర్ వన్, ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యక్తి 16 ఏళ్ళు జైల్లో ఉండడం నెంబర్ వన్ అన్నారు తప్ప ఆయన పరిపాలన బాగుందని ఎక్కడా ఎప్పుడు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని ఎవరు అనలా. ఏమన్నా మీ సొంత ఛానల్ అయినటువంటి సాక్షిలోనూ సొంత పేపర్ అయినటువంటి సాక్షి పేపర్లో ఏమైనా రాసుకుంటే రాసుకోవచ్చు, కానీ ప్రజలైతే మాత్రం ఎవరు అనలా. మీరు ఆఖరికి 3 రాజధానులు ప్రకటిస్తే 3 రోజులు బట్టి నేను వైజాగ్లో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటి పరిపాలన ఏంటి ఈ ముఖ్యమంత్రి ఏంటని ప్రతి వాళ్ళు కూడా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని ఎవరో కొనియాడారని మరి సీనియర్ శాసనసభ్యులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అనడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. అయితే ఇంకోటి ఉంది, చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు చేశాడు, లేకపోతే కుప్పల్లో 6 సార్లు గెలిచారు. అవి ఉండగానే ఎప్పుడు ఎర్రచంద్రం జోలికి వెళ్ళా, ఇసుక జోలికి వెళ్ళా చెబుతారా మీరు? లేకపోతే అక్కడికి వెళ్ళి అడుగుదాం మనం, చిత్తూరు జిల్లాలోకి వెళ్ళి ఎర్రచందనం జోలికి ఎవరు వెళ్ళారండి? చంద్రబాబు నాయుడు గారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా, లేదు ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు అడిగితే ఎవరి పేరు చెప్తారో ఒక్కసారి వెళ్దాం రండి. లేదు ఇసుక జోలికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా, ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? మీ అసలు పేరు చెప్పాం, ఎందుకంటే మీ పేరు చెప్తే మళ్ళీ మీ ఆ పేరు చెప్తారో ప్రజలు అనుకుంటున్నారేమో. ఒకసారి వెళ్ళి అడుగుదాం, అడిగి దాన్ని బట్టి మీరు ప్రజానాయకులా, మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకులా, లేక చంద్రబాబు నాయుడు గారు ప్రజానాయకుడా అనేది తేటదల్లం అయింది. ఇంకోటి చెబుతున్నారు, చంద్రబాబు గారు ప్రజలు ఆయన్ని 23 సీట్లకే పరిమితం చేశారని. సరే ఎన్నికలు అన్నాక గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, మీరు మొన్నటి వరకు పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, అలాగే మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. గెలుపులో ఉంటాయి, ఓటములో ఉంటాయి, ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజాక్షేత్రంలో. రేపు 2024 వస్తే మీకు ఎన్ని సీట్లు వస్తాయో ఒకసారి ఆలోచించుకోండి మీరు, లేదా 2024 తర్వాత మాట్లాడండి. ఈ మాట మీకు 23 సీట్లు వచ్చినాయి, 23 సీట్లు వచ్చినా కొంతమంది అవకాశవాదులు మీ వైపు వచ్చినా దమ్ముగా ధైర్యంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కానీ, జాతీయ అధ్యక్షుడు కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కానీ అందరూ కూడా ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నాం. అది మేము ప్రజల వైపు ఉంటాం, మాకు గెలుపు ఓటములతో సంబంధం లేదు. గెలిచినా ప్రజలతో ఉంటాం, ఓడినా ప్రజలతో ఉంటాం, దానికి నిదర్శనమే మా పోరాటం. మీరేమంటారు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే ఉండదు అని మీరు చెప్తే ఎలాగండి? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏదైతే కేంద్ర మంత్రివర్యులు ఉన్నారో క్లియర్ కట్గా చెప్పారు. మీరు 2019 మిమ్మల్ని ఎప్పుడు కలిశారు, 2020 ఎప్పుడు కలిశారు, క్లియర్ కట్గా ఆయన చెప్పారు. ఆయన చెప్పినప్పుడు మీ విజయసాయిరెడ్డి గారు ప్రశ్న వేశారు, ప్రశ్న వేసిన మరుసటి రోజు ఆయన దానికి ఆన్సర్ ఉంటే అక్కడి నుంచి పారిపోయి విశాఖపట్నం వచ్చారు. అక్కడ ఉక్కు కర్మాగారం అనడానికి ఇదేదో గజిబిజి అయిపోయింది అని ఆయన ఉక్కు కారాగారం అన్నాడు. ఇవన్నీ చూస్తున్నారు మీరు. మళ్ళీ నిన్న పేపర్లో, నిన్న పత్రికలు కానీ, నిన్న ఛానల్లో చూస్తే ఆయన పక్క రాష్ట్రం అయినటువంటి ఒడిశాకు చెందినటువంటి మంత్రి విశాఖపట్నం అంటే పడదు కావాలని ఆయన మా మీద ఇది చేశాడు అని ఇవాళ ఛానల్లో ఇవాళ మీరు ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చారు. అక్కడ మీ విజయసాయిరెడ్డి గారు, మీ మంత్రి గారు, మీ పార్టీ ఎమ్మెల్యేలు దీనికి ఏం సమాధానం చెప్పారు? మీరు పోరాడండి. నిజంగా పెద్దిరెడ్డి గారు మీరు చెప్పింది నిజమైతే మీ 28 మంది ఎంపీలతో రాజీనామా చేపియండి, మీ 151 మంది రాజీనామా చేయండి, మేము కూడా చేస్తాం. ఇక్కడ ఒక రాజకీయ అలజడి సృష్టిద్దాం,
విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం. మీరేమో వాళ్ళతో కుమ్మక్కాయి పోయి మళ్ళీ వాళ్ళు ఏం లేనట్టు మీరు ప్రజల ముందుకు వచ్చి చెప్పి ప్రజలు ఇదంతా అర్థం చేసుకుంటే మళ్ళీ పక్కన ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రానికి విశాఖపట్నానికి పడదని మీరు అక్కడ మీ నాయకులు చెప్తే మీరు ఇక్కడే మాకు సంబంధం లేదని చెప్పడం అంటే మీలో మీకే ఐక్యత లేదు. ఒకరి మాటల్లోకి ఒకరికి పొందలు లేదు. విజయసాయి రెడ్డి గారేమో అక్కడ ప్రశ్న వేస్తాడు, ఆన్సర్ ఇచ్చే క్షణంలోనేమో ఎదురు ఉండకుండా ఇక్కడ ఉంటాడు. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారేమో మీకు తెలిసే జరిగింది కదా ఈ విషయం అంతా అని ఆయన రాజ్యసభలో ఆయన చెప్పారు. చెబితే మళ్ళీ ఏమో విశాఖపట్నానికి ఒరిస్సాకి పడదు, అందుకే ఆయన అలా చెప్పాడు అని ఆయన చెప్తాడు. నిన్న ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అసలు ఇక్కడ మాకు సంబంధమే లేదు, ఇది ఓకే మీకు సంబంధం లేదు, వెళ్ళండి పోరాటం చేయండి, 28 మంది ఎంపీలు ఉన్నారు, 25 మంది ఎంపీలు మాకు ఇస్తే కేంద్రం మెడలు ఉంచి మీరు ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. ఇవాళ 28 మంది ఎంపీలు ఉన్నారు, 22 మంది పార్లమెంట్ సభ్యులు, 6 రాజ్యసభ సభ్యులు, 28 మంది వెళ్ళండి అక్కడ మెడలు ఉంచండి, అసెంబ్లీ పెట్టండి, తీర్మానం పాస్ చేయండి, మా కౌన్సిల్లో మాకు బలం ఉంది, మేము కూడా తీర్మానాన్ని మేము పాస్ చేపిస్తాం. మేము ఆకబేకాల మీద మరుసటి రోజు కౌన్సిల్ రద్దు చేయడానికి మీకు తీరు కుదిరింది, కానీ ఇవాళ 100,000 మంది ఉద్యోగాలు పోతుంటే ప్రైవేటు పరం చేస్తుంటే అందులో మీ పాత్ర ఉంది కాబట్టి కాక మీరు కామ్గా ఉన్నారు. ఇది ప్రజలకు తెలియదా? ఎవరండి ఎన్ని పోటీదారులు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు చెప్పండి, మీరా, మీ నాయకుడా, లేకపోతే చంద్రబాబు గారా? చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అది ఎప్పుడు ప్రైవేటు పరం చేయలేదే. చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా 98లో ఒకసారి వస్తే అప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఉన్నటువంటి ఎర్రనాయుడు గారిని, మా పార్టీ ఎంపీలని ఆనాటి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి పంపించి దాన్ని ప్రైవేటు పరంగా కాకుండా ఆపింది చంద్రబాబు నాయుడు గారు. విషయాలు చెప్పాలంటే చాలా వస్తాయి. అదే ఎవరు పోటుగాళ్ళో మళ్ళీ ఒకసారి అక్కడ ఏకగ్రీవం అయినాయి అన్నీ కూడా రాజీనామాలు చేయించి కేంద్ర బలగాలతో మళ్ళీ ఎన్నికలు పెట్టండి. అసలు ఇప్పుడు గెలుపు ఓటమి సంగతి పక్కన పెట్టండి, నామినేషన్లు వేస్తారో లేదో చూడండి ప్రజలు. ఇవాళ ఏదైతే 9వ తారీఖు సాయంత్రం ఏమన్నా ఒక్క మాట చెబుతున్నాం, స్వయంగా మీ సాక్షి పత్రికలో పచ్చి అబద్ధాలు రాసే తెలుగుదేశం పార్టీ మీద పచ్చి అబద్ధాలు రాస్తారు. ఇక అందులో 2వ క్వశ్చనే లేదు. మీ దాంట్లో 520 వచ్చినాయి అంటే పక్కన ఒకటి వేసుకోవాల్సిందే. మీ పత్రికలో 520 తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి అని రాశారంటే పక్కన ఒకటి వేసుకోవడమే కాదు, ప్రతి ఒక్కటి తెలుసు. ఇక దీనికి అసలు మీకు ఎక్కడికి ఎవరి దగ్గరికి దీనికి మనం అడగక్కర్లా, మాకు ఎన్ని వచ్చినాయి వాళ్ళకి ఎన్ని వచ్చినాయి మేము చెప్పుకోక్కర్లా. మీరు రాసిన అంకెయే మా ప్రజలకు తెలుసు, మాకు ఎన్ని వస్తే ఎన్ని రాస్తారో మీరు 2014లో చూడలేదా? 100కు పైగా సీట్లు వస్తున్నా, ఇంకా 42, 43 దాటుతున్నాయి అని మీ సాక్షి జానంలో వేయడం మనం చూడలే ప్రజలు. ఇవాళ మీరు 520 అని రాయడమే, పక్కన ఇంకోటి ఒకటి యాడ్ అయింది. కాబట్టి ఈ రాష్ట్రంలో వెన్ను పోటీదారుడు జగన్మోహన్ రెడ్డి తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఆ పేరు సూట్ అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు ఫోబియా పట్టింది. 9వ తారీఖు సాయంత్రం నుంచి రిజల్ట్ చూసి కాబట్టికి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇంకా 2, 3, 4 ఫేసులు ఉన్నాయి. వీటిలో కూడా విజయడంక మోగిస్తాం మేము. విజయడంక మోగించిన తర్వాత అప్పుడు ఇంకా మీకు చంద్రబాబు గారి ఫోబియా ఇంకా ఎక్కువైంది. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు కాబట్టికి మీరు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లేకపోతే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నవాళ్ళని కొంతమంది ప్రజలనే మీరు కక్షసాధింపులు చేస్తున్నారు. ఇక రేపు ఈ 4-3 పేసుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సీట్లు వస్తాయి. వస్తే ప్రజలందరిని కూడా మీరు హింసలు పెడతారు, దానికి కూడా ప్రజలు రెడీ అయ్యి
తెలుగుదేశం పక్షాన ఉన్నారని తెలియజేస్తున్నాను.